చేయమన్నానమ్మా. మరి కాలేజీ మానేస్తుంది? అదేమిటినారేడా, ఇప్పుడేం సమస్య వచ్చిందని చదువుకునే పిల్లలు మానిపిస్తున్నావు? ఎప్పుడో చిన్న సాయం చేశానని మా అమ్మాయిని మీ ఇంట్లో పెట్టుకుని చదివిస్తున్నారు, కానీ మొదటి రోజునే అదేదో ఆటటమ్మా. కొత్తగా చేరిన వాళ్ళని ఏడిపించే ఆటట. ర్యాగింగా? బాగా డబ్బున్న ఆడపిల్లలు చేరి చాలా మందిని ఏడిపిస్తున్నారట. మళ్ళీ మళ్ళీ ఏడిపించకుండా చూడమని అబ్బాయితో నేను చెప్తాలే. స్వాతి నువ్వు ఆడొచ్చుగా. అమ్మో, భారత స్త్రీలు అలాంటి బట్టలు వేసుకోకూడదు బాబు, మా నాన్న చూస్తే నన్ను చంపేస్తారు. కృష్ణ ప్రసాద్, వృత్తి స్వగృహ ఫుడ్స్, హోమ్ డెలివరీ. స్వగృహ ఫుడ్సా? ఇక్కడెవరు గాలిలో బుర్రు ఆడలేదే. అది సరే, మధ్యలో వచ్చిన బాలెందుకు గుద్దావు? నెక్స్ట్ నిన్ను గుద్దుదామని. అనవసరంగా నా గ్రౌండ్ లోకి వచ్చి? అనవసరంగా కాదు, అవసరంగానే వచ్చాను. ర్యాగింగ్ పేరుతో నువ్వు రాక్షసంగా ప్రవర్తించినందుకు మర్యాదగా ఈ కళ్యాణికి క్షమాపణ చెప్తే వెళ్ళిపోతాను. చెప్పకపోతే? ఆ లేడీస్ అప్పడాల కర్రలతో చూసుకుంటారు, మనం హ్యాండ్ తో చూసుకుంటాం. ఓహో, మొత్తం బ్యాచ్ తో దిగావన్నమాట. బ్యాచులర్ ను కదా. మాతో పెట్టుకుని కాలేజీ నుంచి తిరిగి వెళ్ళగలవా? ఎందుకో నీ ఫేస్ చూస్తుంటే తిట్టబుద్ధి అవ్వట్లేదు బ్రదర్. సైడ్ అయిపో, సైడ్ అయిపో. మరి నన్ను చూస్తే తిట్టబుద్ధి అవుతుందా? గుర్తబుద్ధి అవుతుంది. అయినా నీది నా లెవెల్ కదరా అబ్బాయి, సైడ్ అయిపో. మరి నన్ను చూస్తే ఏం బుద్ధి అవుతుంది? పెట్టబుద్ధి అవుతుంది, నోట్లో కజ్జికాయ. చాలే గాని, ముందు నువ్వు సైడ్ అయిపోయా. పోయా? అబ్బా, మొగుణ్ణి పిలిచినట్టు ఎంత ముద్దుగా పిలిచావే నా రసగుల్ల. నువ్వు ఇప్పుడు వెంటనే సారీ చెప్పలేదనుకో, శారీ చాట్ నుంచి ఆ లేడీస్ తీస్తారు. ఏం తీస్తారు? కళ్ళల్లో కొట్టడానికి కారం డబ్బాలు. తీయండి అమ్మా. నువ్వు ఉప్పు అంటే జుట్టు మాత్రమే లేస్తుంది, నేను ఉప్పు అన్నానంటే నువ్వే లేచిపోతావు. చెప్పు సారీ. సారీ మై డియర్ స్వగృహ లేడీస్, ఇప్పుడు మనం సైడ్ అయిపోదాం. పదండి. ఒక నిమిషం ఆగమ్మా. ఏమిట్రా? ఈవేళ సిటీలో మేము అచ్చ నాన్నగారిలో ఒక అబ్బాయిని చూసామమ్మా. నాన్నగారి నోట్లో చూడుపట్టే ఉన్నాడమ్మా. నాన్నగారిలా ఉన్నాడా? వయసు ఎంత? నా వయసు ఉంటుంది. నువ్వు వెళ్ళి మళ్ళీ నాన్నగారిని అడిగే. అదేమిట్రా, బుర్ర తినేసి అడగొద్దంటే ఎలా? సమయం చూసి నేనే అడుగుతాలే. ఎలా కాలిందండి? ఎప్పుడో తప్పు చేసి ఉంటాను, దానికి భగవంతుడు వేసిన శిక్ష ఇది. ఏమండి? ఏదో అడగాలనుకుంటున్నట్టున్నావు, అడుగు. పిల్లలు చెప్పారు సిటీలో అచ్చం మీలాంటి మనిషిని చూశారట. అదెలా సాధ్యం? ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఆరుగురు ఉంటారట. భారతం చదవలేదా? అమ్మయ్య, మనసు ఎప్పుడు తేలిక పడింది? మనసు ఎప్పుడూ తేలిగ్గానే ఉంటుంది రాజేశ్వరి. మనమే అనవసరమైన ఆలోచనలతో దాన్ని బరివెక్కిస్తుంటాం, అవసరానికి మించి సున్నం రాస్తుంటాం. అయ్యయ్యో, నేను వేరే తీసుకొస్తాను. ఏం కావాలమ్మా? సిగ్గుపడతావేవే, చెప్పు. నువ్వు చెప్పవే. దాని పెళ్లి ఫిక్స్ అయిందండి, మా అందరి పార్టీ ఇస్తుంది. పిచ్చి పిల్ల, ఇప్పుడే ఇంత సిగ్గుపడితే ఎలా? పెళ్లి నాటికి కొంచెం దాసుకో. ఇదిగోనండి ఈ కాగితంలో ఉన్న స్వీట్స్ ఐటమ్స్, రేపు మధ్యాహ్నం 12:30కి రామకృష్ణ కళ్యాణ మండపానికి పంపుతారా? $12,380 అవుతుందమ్మా. అయ్యో, 300 ఉన్నాయి. తర్వాత ఇస్తామండి, మా మీద నమ్మకం లేదా? కావాలంటే ఇంటికెళ్ళి తీసుకొస్తానండి. పర్వాలేదమ్మా, పెళ్ళన్నావు కదా, నేనే స్వయంగా నా చేత్తో చేసి పంపుతాను. ఎక్కడ ఎంపీ గారు? ఎక్కడ? ఈరోజు ఎన్ని కటింగ్లు, ఎన్ని మీటింగ్లు? ఏంట్రా షౌటింగ్? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఐఎమ్ పిఏ2 ఎంపీ సింహాద్రి. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. మా ఇంటి పేరు హవాలా, నా పేరు కుంభకోణం. ఇంతకి నువ్వెవరు? ఐఎమ్ పిపిపిఏ. పిపిపిఏనా? అంటే పర్సనల్ ప్లేబ్యాక్ అసిస్టెంట్. అక్కనిచ్చిన బావమరిది తలమాసినట్టుంది. ఏసేనా? అదే అదే, ఏసేస్తావా? మధ్యలో నువ్వెవరయ్యా? ఎంపీ గారికి పర్సనల్ డిఫెన్స్ మినిస్టర్ని. ఏగవాళ్ళనే ఏసేస్తాను.
ఇంతకీ ఎంపీ గారు ఎక్కడయ్యా? కళ్ళద్దాలు తీర్చుడు. సారీ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడున్నారు సార్? తమరేదో మీటింగ్ మాట్లాడుతున్నారు కదా, మధ్యలో నేనెందుకు అని. సారీ సార్, సార్ అర్జెంట్ మెసేజ్ ఒకటి ఉంది, మీతో పర్సనల్గా మాట్లాడాలి సార్. ఒకసారి వస్తారా సార్? ప్లీజ్ సార్. మీరు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఢిల్లీ నుంచి హైకమాండ్ వాళ్ళు 50 లక్షల చెక్కు పంపించారు సార్. వెంటనే బ్యాంక్ వెళ్ళి క్యాష్ చేసి పట్టుకోమంటారా సార్? తొందరగా దీవయ్యా, ఎందుకంటే బోర్డు పే చేసేవా చేయాలి. అంటే 50 లక్షలు ప్రజలు ఖర్చు పెట్టేస్తారా సార్? అందుకే కదా వాళ్ళు పంపించింది. మంచోలే సార్, అందుకే పంపించారు సార్. అయితే మరి మీ సంగతి ఏంటి? నేను ఎంతో మంది దగ్గర పనిచేసి ఎంతో మందిని పైకి తీసుకొచ్చాను సార్, అందుకని 50 లక్షలు క్యాష్ చేసి పట్టుకొస్తాను సార్. పాతికేయండి, 15 ప్రజలు ఖర్చు పెట్టండి, మిగతా 10 పబ్లిసిటీ చేసుకోండి సార్. 50 లక్షలు ఖర్చు పెట్టినట్టు ఏం బుర్రయ్యది ఇది సార్. ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు నా మీద దయదలిసి ఏదో ఓ 10% నాకు పడేయండి సార్. అదేమిటయ్యా, 50% ఇస్తాను. గన్మే ఆ తలిపేవయ్యా, మధ్యలో గన్మే ఎందుకు సార్? నేనే వేసేస్తాను. వచ్చేసావా? మధ్యలో నువ్వెందుకు లేవయ్యా? ఈ తలిపేదో నేను వేసేసుకుంటలే కానీ. చూడు, లోన చాలా సీక్రెట్ విషయం మాట్లాడుతున్నావు, పురుగులు లోనకు రానివద్దు, అర్థమైందా? వెళ్ళే. నా పేరు కుంభకోణం, మా ఇంటి పేరు అవ్వాల. మా ఇంటి పేరు అవ్వాల, నా పేరు కుంభకోణం. ఎంపీ గారు పిఏని ఇదేటి మరి అడుక్కు తినేవాళ్ళ ఉండాడే. ఏమయ్యా, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ అంత కొల్లాయి కూడా కట్టగలేంది. మా బావగారు పియ్య అడుక్కు తినేవాళ్ళకుంటే దేశానికి వచ్చిన నష్టమేంటి? ఇదిగో ఇది కూడా తగిలి. శబాస్, నీ మందలో ఇంకో గాడిది కలిసింది. బొబ్బిలిదొర గారికి, సింహాద్రి గారికి, సింహాద్రి గారికి. బొబ్బిలిదొర గారు కొట్టండి చాలు, ఆ మాటకొస్తే నేను ఎభిచారం చేయకుండా ఎంపీని అయ్యాను. కొంప ముంచేశావు, ఎభిచారం కాదు విచారం, విచారం. ఆ మాట శివులు చెప్పచ్చు కదా. అదే ఏంటిదంతా? ఆ బొబ్బిలిదొర పుణ్యం అంటూ ఎంపీ పదవి పోయిందిగా. ఎంపీగా ఉన్నప్పుడు ఎంక్వైరీలు చేయాలన్నా, ఇంట్లో ఉన్న దొంగ సొమ్ము సాదా చేయాలన్నా పదవి అడ్డొచ్చేది. ఓహో, హవాలా హవాలని పార్లమెంట్ అంతా అదిరిపోతుంది. ఈ డబ్బు ఆ తాలూకుదా? ఏయ్, తాలూకా లేదు, జిల్లా లేదు. నోర్మయ్య, వాళ్ళ డైరీలో మన పేరు లేదు కానీ నువ్వెక్కించేటట్టున్నావు నన్ను టీవీకి. ఈ సిటీ ఇంట్లో ఉన్న డబ్బంతా మన పల్లెటూళ్ళలోని ఏదో ఒక గొడవనికి మారుస్తాను. మన వ్యాన్ లెక్కించిన ఎంపీ గడుపు నెట్టబుట్టావురా. రోడ్డు మీద ఏదైనా ఖాళీ బండి ఉందో చూసి దొంగతనం చేసి తీసురా, దాంట్లో తీసుకెళ్ళదు ఈ సూట్ కేసు రండి. కరెక్ట్ సార్, దొరికినా మనకు సంబంధం లేదని చెప్పుకోవచ్చు. సరే నోర్మయ్య, ముందు వెళ్ళు. ఇక్కడేదో మ్యారేజ్ ఉందన్నారు, ఏ హడావిడి కనపట్టలేదు. అదే అర్థం కావడం లేదండి, ఎవరు చెప్పారో తెలియదు. ఈ అడుక్కు తినే వాళ్ళంతా అరగంట ముందే వచ్చి సెటిల్ అయ్యారు. నిజం చెప్పావంటే తోసేస్తాను. కాలు విరిగితే కన్యాదానానికి పనికిరావు, నడుం విరిగితే సంసారానికి పనికిరావు. అన్నయ్య పైకిరా, 6 నిమిషం టైం ఇస్తున్నాను, వ్యాన్ లో ఉన్న స్వీట్స్ అన్ని తీసుకోండి. తీసుకోండి తీసుకోండి, అన్ని తీసుకెళ్ళండి. ఏంటి, నీ వైఫ్ అనుకుంటున్నావా? లేదు, పెళ్ళాం అనుకున్నా. అవును, ఇక్కడేదో పెళ్ళి అన్నారు. పెళ్ళా? వంకాయ. ఏంటి, వంకాయను పెళ్లి చేసుకుంటావా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిద్దామని పిలిపించాను. ఏం చూపిస్తావు? అనే నువ్వు తెచ్చిన స్వీట్స్ అని అడుగు తినే వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. ఎత్తుకుపోతే వాటి ఖరీదు వంకాయ దగ్గర వసూలు చేస్తాలే. అయ్యో, ఎవరో నీ ట్రక్కు తీసుకుపోతున్నారు అన్నయ్య. హలో, పోలీస్ స్టేషన్. అండి త్వరగా. పోనీ